అంటే ఆరు యుగాల్లో సృష్టించాడా లేక ఆరు దినాల్లో? అయితే చివరికి దినం అని చెప్పినటువంటి ఆయనే ఇదే స్పష్టమైనటువంటిది, యుగాలు కాదు అనేటటువంటి విషయం కూడా ఆయన నిర్ధరించాడు. కనుక ఆ రోజుల్లో సృష్టించి పగలు రాత్రిని సృష్టించాడు, సూర్యచంద్రుణ్ణి నక్షత్రాల్ని. అదే ఇక్కడ ఏమీ లేనటువంటి ఈ ప్రపంచంలో లీల ఏకాకిద చన్నదు పెక్కయ్యదనుచున్నయ్యేకే, ఏమీ లేనటువంటి ఈ శూన్యం కాదు, ఈ శూన్యంలో నుంచి అనేక విధములుగా సృష్టించాలి అని ఆ భగవంతుడే చంద్రుణ్ణి, ఆకాశాన్ని, సూర్యుణ్ణి, ఈ భూమిని సృష్టించినట్లుగా ఛాందోగ్యోపనిషత్తు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఇక ఆల్ అంబియా విభాగంలో 30-33లో ఆకాశాలు భూమి పరస్పరం కలిసే ఉండేవి అని, తరువాత మేము వానిని వేరు చేశామని, ప్రాణం ఉన్న ప్రతిదాన్ని నీళ్లతో సృష్టించామని వారు అంగీకరింపరా. ఎంత గొప్ప విషయం! ఇదే మనకు నారాయణ, ఏకోహవై నారాయణ ఆసీత్, నారం స్థానం ఎస్ సహా నారాయణ. నారం అంటే నీళ్లు, నీళ్లు ఎవనికి స్థానంగా కలిగినవో వాడు నారాయణుడు. అంటే అల్లా నీళ్లను వేరు చేసి ప్రతి ప్రాణిని నేను నీటిలో నుండి సృష్టించాను అనేది ఆ సూరాలో చెబితే మనకు అసలు ఒక నారాయణుడే ఉన్నాడు, జలంలో పవళించి ఉన్నాడు, ఆ జలంలో నుంచే ప్రాణిని తీసుకొని వచ్చాడు. ఆ విధంగానే ఒక్క విషయం మనవి చేస్తాను, మానవుల పట్ల అల్లహా ఎంతో కరుణ గలవాడు, వాత్సల్యం గలవాడు. ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు, ఆయనే మీకు మృత్యువును కలిగిస్తాడు, ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు అని ఉన్నది. దీనినే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవన జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. అయ్యా పేర్లు చూడండి, భగవంతుడి పేర్లు ఏమిటో, శివ శంభో, శివం కరోతి శుభం చేసేవాడు, విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. కనుక సత్యం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది తప్ప భిన్నమైన ఉండవు. పరోపకారాయ పుణ్యాయ పాపమే, ఇతరులు ఏ మతంలో అయినా సరే ఆ మతంలో తన మతం వారితో ఎవడైనా జీవిస్తాడా? సర్వ మానవులు కలిస్తేనే జీవయాత్ర సాగేది. హిందూ మతంలో యుద్ధాలు దేవుడి పేరుతో రెచ్చగొట్టినా, జిహాదులు చేయించినా చచ్చినటువంటి వాళ్ళు సామాన్యులే, అనుభవించినటువంటి వాళ్ళు చక్రవర్తులే. సామాన్య మానవుడికి ఎవడు కావాలండి? ప్రశాంతమైనటువంటి జీవితం కావాలి, ప్రశాంతంగా నిర్మలంగా జీవించాలి. కనుక అందరూ కలిసి హాయిగా జీవిస్తే అదే ఆనందం, విడిపోతే అదే దుఃఖం. దయగల హృదయం భగవన్ నిలయం, ఎక్కడున్నా సరే దయ ఉన్నట్లయితే అదే భగవంతుని యొక్క స్థానం. కనుక భగవంతుడు ఒక్కడే, మొట్టమొదటే ఒక వ్యక్తి పారారాయన దేవుడు ఒక్కడే అనేటటువంటి పాటతో ప్రారంభమైంది. కనుక ఈ విషయం ప్రతి వ్యక్తి నమ్మి తన మార్గంలో తాను వెళ్ళిపోవచ్చు. మా కాలేజీకి రావటానికి శ్రీ విశాఖ నేను ఇప్పటికి కూడా ఇంకా ప్రిన్సిపాల్గా చేస్తూ ఉన్నా. ఆ కాలేజీకి వచ్చేవాళ్ళు ఒకళ్ళు తూర్పు నుంచి వస్తారు, ఒకళ్ళు పడమటి నుంచి వస్తారు, ఒకళ్ళు ఎటు వచ్చినప్పటికీ చేరేది అక్కడికే. మనం అందరం ఎటు వెళ్ళినా ఆ దైవ సాన్నిధ్యానికే చేరాలి. భగవంతుడు అందరి మీద కూడా అఖండమైనటువంటి దయా వర్షాన్ని కురిపించాలని, మానవ జాతినంతా కూడా సుఖ సంతోషాలతో శాంతితో నిరంతరం ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా సుఖంగా కాపాడాలి అని మనఃపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి, ఇంత శ్రమపడి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యకర్తలకు, ఈ ఏన్షెంట్ మెసేజ్ సెంటర్ వారికి, వేదికనున్నటువంటి పెద్దలు, ఎమ్మెల్యే గారు, మరి చైర్పర్సన్ గారు, మిత్రులు వీళ్ళంతా, షరీఫ్ గారు, విశ్వనాథ గుప్త గారు, మరి అసలు ఈ మూలాధికారంలో పెద్దలు నిర్ణయించిన ఇప్పుడు తర్వాత మాట్లాడబోతూ ఉన్నటువంటి వారు, చాలా వయస్సులో చిన్నైనప్పటికీ మరి బాగా పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉండాలి ఇటువంటి వారంతా, మరి వీరందరికీ ఇంతసేపు ఓర్పుతో ఉన్నటువంటి మీ అందరికీ మాతృమూర్తులకు హృదయపూర్వకమైన నమస్కారాలు ఆచరిస్తూ ఇందరితో విరమిస్తూ ఉన్నాను. హిందువులు మరియు ముస్లింలు ఎలా ఒకటి కాగలరు అనే అంశంపై శ్రీ మొవ్వ వృషాధ్రిపతి గారి ప్రసంగం మీరు విన్నారు.